హలో గుడ్ ఈవినింగ్ అండ్ ముందుగా అందరికి ది బెల్స్ జాగృతి కోసం ఆడియో లాంచ్ కి విచ్ చేసిన గెస్ సినీ ప్రేమికులు అండ్ స్పెషల్ విఐపీస్ అండ్ స్పెషల్లీ మన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా ఇవాల్టి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అండి. సిరుల సింగరేణి ముద్దుబిడైనటువంటి కోల్ బెల్ట్ మా ఆనుమతమైనటువంటి మా సోదరుడు మా మిత్రుడు మా సహచరుడైనటువంటి ఏవియన్ ఏవి చారి గారు తీసినటువంటి సినిమా మనస్ఫూర్తిగా చెప్తున్నా సక్సెస్ అని చెప్పని సక్సెస్ కావాలని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ ఈ పాట చూస్తేనే అర్థమైంది డిఫరెంట్గా ఉంది సినిమా కాన్సెప్ట్ కూడా డిఫరెంట్గా ఉన్నది. ఖచ్చితంగా ఈ సినిమా చూడాలనే ఆలోచన కూడా ప్రతి లోపల ప్రతి ఒక్కరి లోపల కలిగే విధంగా మనం ప్రచార సాధనాన్ని కానీ మన శ్రేయోభిలాషులు మనం కానీ చెప్పాలని చెప్పని 100% సక్సెస్ అవుతుందని మనసారా కోరుకుంటూ వారికి దీవెనలు ఇస్తున్నాను. ఈ సినిమా విషయంలోకి వచ్చేసరికి ఈ సినిమాలో నటించిన రాహుల్ నాకు చాలా సంవత్సరం తెలిసిన అబ్బాయి. సినిమా చేయాలని చాలా తాపత్రయపడుతున్నవాడు, మంచి టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆల్ ద బెస్ట్ రాహుల్. అలాగే న్యూ హీరోయిన్ ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్న అమ్మాయి, తనకు కూడా ఆల్ ద బెస్ట్. అలాగే చారి గారు ఫస్ట్ టైం నిర్మాతగా వస్తున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి, వెల్కమ్ టు సార్, ఆల్ ద బెస్ట్ టు యూ. వెంకటాచారి గారి విజయ ప్రస్థానం అనేది ఒక పట్టుదలతోని ఎదిగొచ్చి చాలామంది కష్టంతో ఎదిగిన వాళ్ళు ఇంకా 4 డబ్బాలు సంపాదించుకుందామని అనుకుంటే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కష్టపడ్డ సొమ్ముతోని ఒక కొత్తదనాన్ని అందించాలి, కళాకారులను విశ్వవ్యాప్తం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ది బెల్ సినిమాకు ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి మిత్రుడు వెంకటాచారి గారికి మనస్ఫూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇంకొక నా ఆత్మీయ మిత్రుడు శ్యామ్ వాస్తవంగా రసమయ్య బాలకిషన్. ఇవాళ నేను ఎమ్మెల్యేగా జనం ముందు ఉన్నానంటే ఈ రసమయ్య బాలకిషన్కు మొదటి పాట రాసింది కూడా కాసర్ల శ్యామ్. చిన్న ఉన్నప్పుడు డిగ్రీ చదువుకుంటున్నటువంటి రోజుల్లోనే శ్యాము నేను దేవయ్యని చాలా చోట్ల పాటలు ఇచ్చేది. వాస్తవంగా ఉద్యమ పాటలు పాడుకున్నటువంటి నా చేత శ్యాము ఒక పసందైనటువంటి కాలేజీ పాట పాడించిండు. కాలేజీ పిల్ల చూడరు యమకథ నాకున్నది రో, దాన్ని చూసినప్పుడల్లా నా మనసు అంతగాయిగాయిరో. సుక్కబొట్టు పెట్టుకుంది కాసు సెంటు పూసుకుంది రంగు ఉడ్డతాలు బట్టి చెంగ చెంగ పోతుంది కాలేజీ పిల్ల చూడరు. ఈ పాట పాడించిండు నాతోని శ్యామ్ చిన్నప్పుడు. అంటే అప్పుడే ఒక కొత్తదనంతో బహుశా ఇది 25 సంవత్సరాల క్రితం పాట నేను ఇంకా గుర్తుపెట్టుకున్నా. అప్పుడు నేను డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లో పాడుకున్నటువంటి పాట. దీని తర్వాత మార్పులు జరిగింది. ఒక మంచితనాన్ని ఒక మంచి మార్పును ఒక కొత్తదనాన్ని అందించడంలో అటు రచయితగా శ్యామ్ అతి కొద్ది కాలంలోనే అతి తక్కువ కాలంలోనే హైదరాబాదులో ఒక రచయిత పాటల ద్వారా ఎదగాలంటే ఎంత కష్టం ఉంటుందో ఒక సినిమా నేను కూడా తీసినాను కాబట్టి ఆ కష్టాలు నాకు ఉంటాయి కాబట్టి ఆ కష్టాలు తెలుసు. కానీ కష్టాలను అధిగమించిన వారికి ఈ సినిమా విజయమవుతుంది, విజయవంతమవుతుంది. అప్పుడే ఇందాక చూస్తున్నటువంటి పాటలు ఆ ట్రైలర్ను చూస్తుంటేనే అనిపించింది ది బెల్స్ విజయ డంకా మోగించింది, విజయ గంటలు మారుమోగిపోతూ ఉన్నాయి. చాలా సంతోషం ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం రావడం. నాణానికి ఒకవైపు సినిమా అయితే మరొక వైపు రాజకీయ రంగం, ఆ రంగం నుంచి వచ్చినటువంటి మాకు సినిమాల గురించి చాలా కొద్ది తెలుసు, చూసే అవకాశాలు తక్కువ. ఇటువంటి కార్యక్రమాల్లో పాలుపంచుకునేటువంటి అవకాశాలు తక్కువైనప్పటికీ దీన్ని టైలర్ అంటారా, ప్రివ్యూ అంటారా, రషెస్ అంటారా, నాకు మీ భాష తెలియదు, కానీ చాలా బాగుంది, తప్పకుండా విజయవంతం సాధిస్తుంది అనేటువంటి నమ్మకాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నా. సినిమా రంగం అంటే అందని ద్రాక్ష. మరి ఆ ద్రాక్ష అందనప్పుడు అది ఎంత తీయడిదైనా అందనోడు ఫీల్ అయ్యేది అది పుల్లన్ అనేటువంటి సంతృప్తి తప్ప. అటువంటి పరిస్థితి నుండి ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ డైనమిజం గ్లోరిఫై అవుతున్నటువంటి రంగంగా సినిమా రంగాన్ని చెప్పుకోవచ్చు. అటువంటి చక్కటి అవకాశాన్ని పరిస్థితిని కల్పించినటువంటి వెంకటాచారి గారికి అదేవిధంగా ప్రవీణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా ప్రేక్షకులు మన సినిమాల్ని మనం ఆదరించుకోవాలి, మన వాళ్ళ విజయాన్ని మనం కాంక్షించాలి, మనదైన
సత్తా చూపేటువంటి ప్రతి సందర్భాన్ని దాని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సినిమాను మనస్ఫూర్తిగా మరి ఆశీర్వదిస్తూ విజయవంతం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు. ట్రైలర్ స్టార్ట్ కాగానే మేము ఉత్సాహం చూసిన తర్వాత ఈ ట్రైలర్కి యూనిట్కి సినిమాకి హీరోకి డెఫినెట్గా రేపు థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఇంతకు పదింతలో రెస్పాన్స్ రిసీవింగ్ ఉంటుందని ఉండాలని కోరుకుంటున్నాను. ప్రవీణ్ నాకు దాదాపు 20 ఇయర్స్గా పరిచయము, నేను మద్రాసులో ఉన్నప్పుడే పరిచయం. తను చాలా టాలెంట్ ఉన్నవాడు, ఎన్నో అంచెలంచెలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ఈ స్థాయికి వచ్చి ఒక మంచి సినిమా చేసే ప్రయత్నం అయితే చేసిండు. ఎందుకంటే ది బెల్స్ జాగృతి కోసం ఉన్నారు, గుడిగంట జ్ఞానం కోసం, గుడిగంట భక్తి కోసం, బడిగంట జ్ఞానం కోసం, ది బెల్స్ జాగృతి కోసం. డెఫినెట్గా ఈ సినిమా మంచి అభిరుచిగల ప్రేక్షకుల కోసం నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టైటిల్ సాంగ్ గురించి ప్రవీణ్ చంద్ర గారు సిచ్యువేషన్ చెప్పినప్పుడు జన జాగృతి కోసం లిరిక్స్ రావాలని చెప్పారు. అయితే శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఆల్రెడీ మహాప్రస్థానంలో గంటల గురించి రాయడం జరిగింది. పట్టణాలలో పల్లెటూళ్ళలో బట్టబయలిన పర్వత గుహల ఎడారులందు సముద్రమందు అడవుల వెంట అగర్తులెంట ప్రపంచమంతా ప్రతిధ్వనించే గంటలు గంటలు గణగణ గంటలు. సింహంలాగు శివంగలాగు కురంగిలాగు ఫిరంగిలాగు శంఖంలాగు సర్పంలాగు శృగాల మట్లు బిడాల మట్లు పండితులట్లు బాలకులట్లు గణగణ గణగణ గంటలు అని చాలా గొప్పగా రాయడం జరిగిందండి. అయితే సిచ్యువేషన్ చెప్పినప్పుడు అంత గొప్పగా నేను రీచ్ అవుతానా లేదా అన్న భయంతో రాశానండి. ఈ చరణాల్లో నాకు నచ్చిన వాక్యాలండి, గుడిలో మోగిన బెల్స్ బడిలో మోగిన బెల్స్ కడుపే మండితే అవుతాయి రెబెల్స్ అని రాయడం జరిగిందండి. ది బెల్స్ జాగృతి కోసము సినిమా నచ్చి దాన్ని మనము విజయవంతం చేయవలసిన అవసరం మనందరికి కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఇటువంటి సినిమా రావడము మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి దేవాదాయ శాఖ మంత్రిగా మరి మేము మా దేవుడికి మంచి దీవెనలు కోరుతూ ఈ మూవీ సక్సెస్ కావాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. అసలు తెలంగాణలో సినిమా తీయటం అంటే ఇక్కడ తెలంగాణ కళాకారులు, తెలంగాణ నిర్మాత, తెలంగాణ దర్శకుడు, తెలంగాణ హీరో వీళ్ళందరితో సినిమా తీయటం అంటే అదొక వండర్ అని అనుకుంటున్నాను. ఒక ఆశ్చర్యమైన విషయం ఇది. చాలా కష్టమైన ప్రక్రియ. సినిమాతో రంగంతో కొంచెం పరిచయం ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు ఇది చాలా కష్టమైన ప్రక్రియ. కానీ ఎంతో ధైర్యం ఎన్నో సాహసాలు కొడగట్టి మిత్రులు వెంకటాచారి గారు ఈ సినిమా తీయటాన్ని అభినందిస్తున్నారు. అదేవిధంగా నాకు దగ్గర బంధువు నెల్లూట్ల ప్రవీణ్ చందర్, అతను కూడా చాలా కష్టపడి సినిమా తీశాడు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధించాలి అని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎవడు కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే అనే టైప్లో ఉన్న హీరో మంచి హిట్ కావాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే బెల్స్ అనే సినిమా చూస్తే ఇది ఒక కొత్త నిర్మాత, కొత్త దర్శకుడు, కొత్త హీరో అన్నట్టుగా కనిపించట్లేదు. ఒక పక్క కమర్షియల్, ఒక బ్లాక్ బస్టర్ అనే ఒక ఫీలింగ్ ఇప్పుడే కలుగుతుంది. ఇప్పుడు ఐటమ్ సాంగ్ చూసాము, చాలా బాగుంది. యువతలను ఊపేసినట్టుగా ఉన్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. వరంగల్లో ఎంతోమంది కళాకారులు ఉన్నారు. ఇప్పుడు కాసల్ల శ్యాము ఇంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఆయన ఒక లిరిక్ రైటర్ అనుకున్నాను, బట్ ఎక్సలెంట్ సాంగ్స్ నేను చూస్తుంటే చాలా అద్భుతం. ఒక తెలంగాణలో ముఖ్యంగా ప్రొడ్యూసర్ చాలా తక్కువ, మనం తెలుసు మనం ఆర్థికంగా ఎలా ఉన్నామో. అలాంటి పరిస్థితిలో వెంకటాచార్య గారు ముందుకొచ్చి ధైర్యంతో కష్ట నష్టాలు ఓర్చుకొని ఒక మంచి సినిమా తీశాడంటే చాలా ఆయన అభినందనీయుడు. అదేవిధంగా ప్రవీణ్ చందర్ కూడా ఒక సాహసంతో ఈ సినిమా చేస్తుందంటే నిజంగా ఒక కొత్త డైరెక్టర్ చేసినట్టు లేదు. నేనే చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాను. సినిమా రిలీజ్ అప్పటికి మంచి టైం చూసుకొని రిలీజ్ చేయమని నేను వారికి చెప్తున్నాను అడ్వైజ్గా. డెఫినెట్గా ఈ సినిమా ఆడుతుందని కాంక్షిస్తూ విష్ ఆల్ సక్సెస్. ఒక సామాన్యమైన కుటుంబం నుండి ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సాహసించడం
చాలా అభినందనీయం. ఒక మంచి సత్సంకల్పం చేత ఈ కార్యక్రమం చేపట్టింది కాబట్టి తప్పనిసరిగా ఈ కార్యక్రమం దివ్యజయంగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎంతో కష్టపడి ఎన్ని రకాలైన ఇబ్బందులు పడ్డారో, కనీసం నెల రోజులకు ఒక్కసారైనా ఆయన ఫోన్ చేస్తూ ఉండేవారు. చాలా ఓపికతో, ఓర్పుతో అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఈ వ్యవస్థను ఇంతదాకా తీసుకొచ్చారు. ఆయన పని అయిపోయింది, ఇక మిగిలింది ఈ కూర్చున్న వారి పని. ఆ తీసినటువంటి సినిమా చాలా విజయవంతంగా ఉండాలి అంటే మిగతా పెద్ద పెద్ద సినిమాలతో తట్టుకుని నిలబడాలి అంటే మనమందరం కూడా సహకరించాలి. దానికి అనుగుణమైనటువంటి స్థితిని ఆ అమ్మవారు తప్పకుండా కలగజేస్తుంది, సరి అయినటువంటి స్థితిని తప్పక ఇస్తుంది అని వారికి మాట ఇస్తూ ఏమీ అధైర్యపడవలసిన పని లేదు. చాలా గొప్పగా కేవలం ఈ భాషలోనే కాక ఇతర భాషల వాళ్ళు కూడా దీన్ని అడిగి తీసుకునేటువంటి స్థితి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నమస్కరిస్తూ వెంకటాచార్య గారికి ధైర్యం చెబుతూ స్వస్తి. ది బెల్స్ అంటే ప్రతి గుండెలో నుంచి ఒక శబ్దం వస్తుంది అంటే అది సాధన చేసిన వారికే తెలుస్తుంది. అదేంటంటే ఓంకారం. గుళ్ళల్లో కొట్టినప్పుడు కూడా ప్రతి గుడికి ఒక గంట కడతారు. గుడికి పోయే ముందు గంటను కొట్టుమని చెప్తారు పండితులు. కారణం ఏంటంటే మన హృదయంలో ఉన్నటువంటి చెడు ఆలోచనలను తొలగించుకోవడానికి, భగవంతునిపై దృష్టిని కేంద్రీకరించడానికి గంటను మోగిస్తాం గుళ్ళో వెళ్ళేటప్పుడు. మరి ఈ బెల్స్ ఏం చేస్తుంది అంటే సమాజానికి, కొత్త తరానికి ఒక కొత్త బాటను వేస్తుంది. కనుక ఈ సినిమాని మనందరం కూడా ఆదరించి ఇటువంటి సినిమాలను మనందరికీ కూడా ముందు ముందు రాబో తరంలో కొన్ని వందల సినిమాలు తీసి మనందరికీ మంచి మార్గాన్ని అందించాలని ప్రత్యేకంగా ఈరోజు వెంకటాచార్య గారిని, ఈ సినిమాకు దర్శకత్వాన్ని అందించినటువంటి ప్రవీణ్ చంద్ర గారిని, ఈ స్క్రిప్ట్లో పనిచేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్లందరినీ కూడా ఆ జగదంబాదేవి సదా ఆశీర్వదించి వారందరినీ కూడా గొప్పవారిని చేయాలని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాం. సృష్టికి మూలం స్త్రీ, తల్లిగా, చెల్లిగా, ఇల్లాలిగా మగవాడికి తోడు నీడగా ఉంటుంది. అలాంటి స్త్రీని గౌరవించాలి. మగవారికైనా ఆడవారికైనా జన్మనిచ్చేది స్త్రీ. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా సంచరించి నాడు నిజమైన స్వాతంత్ర్యం అన్నారు గాంధీజీ గారు. అర్ధరాత్రి ఏమో కానీ పగటి వేళ కూడా ఆడది ఒంటరిగా సంచరించే నమ్మకం లేదు. 100 గదాలకో గాంధారి కొడుకు, కిలోమీటర్కో కీచకుడు సంచరించే మన వేద భూమిలో ఓ పల్లె యువతి వివిధ ప్రాంతాలకెళితే కొంతమంది పోకిరి కుర్రవాళ్ళు ఇలా చిడాయించారో పాట రాయడం జరిగింది. ఈడొచ్చిన ఆడది యాడికెళ్ళినా భయమే, షిడాయించి ఏడిపిత్తారు పాడు మొకపోళ్ళు. అక్కో నేనేమి చెప్పదు ఇక చెప్పరాని నా తిప్పలు, చెల్లే నేనేమి చేతో చెప్పక తప్పది ఎప్పుడు. ఏడబోయినా కానీ ఏడ చూసినా కానీ ఆడదాని చూస్తే అడివి చేస్తున్నారు. అక్కో నేనేమి చెప్పదు ఇక చెప్పరాని నా తిప్పలు, చెల్లే నేనేమి చేతో చెప్పక తప్పది ఎప్పుడు. అలాగే పాటకు అవకాశం ఇవ్వడం కాకుండా ఇందులో ఓ క్యారెక్టర్ చేశాను, గుడ్డి గాయకుడిగా మా విలన్ దగ్గర. అరే నర్సింగ్ బోర్ కొడుతుందిరా అంటే ఆ రౌడీ దర్బార్ ఉంటుంది, అవి పాటవారా అంటే దాదాపు ఆ విలన్ ఉన్నప్పుడు అలానే ఉంటా. అది ఇప్పుడు లేదనుకోండి, దాదాపు 10 చిన్న చిన్న పాటలు పాడింది. అరే నర్సింగ్ పాటవారా అంటే గండర గండర భాయి కానపలసినది పామూరి సంతలోన పాలమ్మతున్నది కట్. అరే ఆదరా ఫోన్ వచ్చింది అంటాడు. ఇట్లా దాదాపు చాలా పాడడం జరిగింది. మరి అవకాశం ఇచ్చిన
వెంకటాచారి గారు, అలాగే మా నెల్లూట్ల ప్రవీణ్ చంద్ర గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. తిమిరపు చాటున కిరణము వెతికే సమరపు ఆయుధమైన మన జన జాగృతి. ఇక్కడ విచ్చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ఇక వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి, గోదావరికని నుంచి నా కోసం వచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ది బెల్స్ అనే మూవీ, ది బెల్స్ అంటే ఏంటి అని ఫస్ట్ నేను స్టార్టింగ్ ది బెల్స్ అని పెట్టగానే సార్ ఈ టైటిల్ ఏంది అని అడిగాను. సార్ టైటిల్ ది బెల్స్ అని అంటే ఏదో కొంచెం నాకు ఇదిగా ఉంది సార్ అన్నాను. ఎప్పుడైతే సినిమా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఎండింగ్ వరకు బెల్స్ అనే టైటిల్కి ట్రైలర్కి సెట్ అయిందా లేదా ట్రైలర్ చూశారు అది. అండ్ సాంగ్ ముఖ్యంగా దక్షాధర పుర విధ్వంసకహర అంటే ఆ రేంజ్లో నాకు నా పర్సనాలిటీ చూశారు, నాకు ఆ రేంజ్లో సాంగ్ ఇచ్చారు కాసల శ్యామ్ గారు. సో చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ కాసల శ్యామ్ ఈజ్ ద ప్లస్ పాయింట్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఇంకా యా నేహా దేశ్ పాండే మై కోస్టార్, షీఈస్ ఇక చెప్పాల్సిన అవసరం లేదు, చూడండి ఎంత అందంగా ఉంది. ఓకే చాలా బాగా చేసింది, అందరు క్రూ మెంబర్స్ అందరు చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి టు మేక్ యువర్ ప్రెజెన్స్ హియర్. ఫైనలీ ద డే ఇస్ హియర్ విచ్ వీ ఆల్ వర్ వెయిటింగ్ ఫర్ ద హోల్ టీమ్ గ్రూప్ ఆఫ్ ద బెల్స్. యా ద డ్యూస్ ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ హ్యాస్ బీన్ వర్కింగ్ టుగెదర్ enormously so much, and today the output is here in front of you. And thank you everybody, the whole team, Mr. Shyam Garu, the music director, who has got wonderful bell tunes here, and I'm definitely in love with these. Thank you everybody, and hoping for all your blessings. Na peru Medan Sam Reddy, nenu bells movie lo main villain ga act chesanu, and thanks to our director, our producer garu, and everybody, they give manchi opportunity ichi, they believed in me. And trailer chusaru kada, naakaithe beautiful anipinchindi, stunning. Thank you very much sir, and I wish all the team members, everybody, my friend Sadhu, andarki, you know, it should be a beautiful movie and pedda hit andi. Ee cinema gurinchi nenu maatlade badlu naa cinema ento kodhi roju cheptundi. Deen main concept meeku ardhamayind anukuntanu. Bells means sound. సౌండ్ అనేది నిద్ర లేపుతుంది, అంటే ఒక అలారం పొద్దున లేవగా అంటే అలారం పెట్టుకుంటే మనిషి అలారం పెట్టుకుని నిద్ర లేస్తాడు. సో నేనేమంటున్నా అంటే ఇందులో హీరో అతను ఒక బెల్, అంటే సమాజంలో జరుగుతున్న రుగ్మతలకి సౌండ్ ద్వారా అంటే ఒక శబ్దాన్ని జాగృతం చేయడానికి హీరోను ది బెల్స్ అని ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకున్నాను. అట్లాగే నాకు అవకాశం ఇచ్చిన నా మిత్రుడు ఎర్రోజు వెంకటాచారికి జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ బ్రదర్, వెరీ వెరీ థ్యాంక్. ఈరోజు ది బెల్స్ సినిమా అండి, ఒక పవిత్రమైన సంకల్పమే ఈరోజు ది బెల్స్ సినిమా. ఎందుకంటే చాలా ఈరోజు ముఖ్యంగా ఒక తెలంగాణ రాష్ట్రం నుంచి, ఒక మారుమూలమైనటువంటి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక ప్రొడ్యూసర్ రావాలంటే చాలా కష్టాలు ఉన్నాయండి. ఆర్థిక పరమైన కష్టాలే కాదు, పడరాని మాటలు. నా మిత్రులు ఎవరో నా శత్రువులు ఎవరో గుర్తుపట్టలేని పరిస్థితి నాకు ఉంది. చాలా మాటలు నేను విన్నాను, చాలా సందర్భం బాధపడ్డాను. అన్న నాకు సినిమా చెప్పారు, ఎప్పుడో అన్నకి ఒక 5 ఇయర్స్ క్రితం నేను మాట ఇచ్చాను అన్న ఒక సినిమా తీద్దామని చెప్పేసి. అది నెరవేర్చుకోవడం కోసం మళ్ళీ కలిసిన తర్వాత తను ఒక స్టోరీ చెప్పారండి, వాస్తవానికి ఒక బడ్జెట్ చెప్పారు. సర్లే అన్న తీద్దాం లేని వెళ్ళిపోయాను మా గ్రామానికి. అప్పుడు ఒక సినిమా చూశాను నేను, దృశ్యం. వెంటే ఆ సినిమా చూసిన తర్వాత వెంటే అన్నకు ఫోన్ చేశాను, అన్న మనం సినిమా తీస్తున్నామని చెప్పాను. ఓకే అన్నారు, కానీ ఆ సినిమా కాదన్న, నాకు ఈ సినిమా కావాలని చెప్పాను. సూపర్ అన్న, అది కూడా రెడీగా తీద్దామని చెప్పారు. కుటుంబ సమేతంగా చూడాలనే సినిమా తీయాలి, ఫస్ట్ మొదటిగా తీసాడలే కాకుండా సరేనయ్యా ఒక సినిమా మాత్రం మంచి సినిమా తీసాడే చారి అనేది నా చరిత్రలో ఉన్న డైరీలో మిగిలిపోయి సరిపోతుందన్న అని చెప్పాను. ఎవరైతే నాకు సహకరిస్తున్నారో మీతో ప్రతి నిమిషం
చాలా చిరకాలమున ప్రాణం ఉన్నంత వరకు చిత్ర పరిశ్రమలోని సినిమాలు తీసేటువంటి స్ఫూర్తిని నాకు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. సిలువు థ్యాంక్ యూ అనడాలు. గేయ రచయితగా 60-70 సినిమాలు రాసి ఇంకా రాస్తూ ఉన్నాను. ఈ చిత్రానికి సంగీత దర్శకునిగా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. దర్శకులు ప్రవీణ్ చంద్ర గారు మా అన్న, మా కజిన్. తన కజిన్ అంతా చూడడానికి ఈ బెల్స్ అనే ఈ ధ్వని ద్వారా విచ్చేసిన దర్శకులు అన్న ప్రవీణ్ చంద్ర గారు. ఆ కసికి ఒక కృషి తోడై అన్న చారణ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఖచ్చితంగా ఈ జాగృతి జనంలోనే కాదు మా కళాకారులలో కూడా కొత్త జాగృతి రావాలని కోరుకుంటున్నాను. ఈ గంట నిరంతరం మోగుతూనే ఉండాలి అన్న మాకు అండగా నిలిచి ఈ గంటను మోగించాల్సిందిగా ఆ జగదాంబ వారిని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్నటిదాకా నేను బొమ్మల్లే పోనాలే, నేడే నన్ను చేరి పోసావు ప్రాణాలే. నిన్నటిదాకా నేను బొమ్మల్లే పోనాలే, నేడే నన్ను చేరి పోసావు ప్రాణాలే. నా మాటల్లో నువ్వే, నా మౌనంలో నువ్వే, నా ఊహల్లో నువ్వే, ఆశకు నడకలు నేపారే. నా మాటల్లో నువ్వే, నా మౌనంలో నువ్వే, నా ఊహల్లో నువ్వే, ఆశకు నడకలు నేపారే. చూపులు గుచ్చి రిఫ్రిజిరేటర్ లో నన్ను ముంచిండే. తన సొగసులు ఎరపెట్టి, తన పాపుల సిరిపెట్టి, తన మగ తిరి చూపెట్టి, చలి చలిలో స్టవ్ పెట్టి, తాలింపులు సెగ పెట్టేసిందే. ఓ తిన్నలు వేలి తిందరు ఇచ్చినాడు టికెట్ ఇచ్చేటోడు ఎలుగు.
ధర్మం గతి తప్పినప్పుడు, సమాజంలో అంధకారం అలుముకున్నప్పుడు వస్తాడు కడుపు. ఆ సౌండ్ వినగానే ఏదో ఇరిటేషన్ కలుగుతుంది. ఆ బెల్స్ ఆపించు. ఎవడు నా శత్రువు? ఎవడ్రా వాడు? వాళ్ళందరినీ చంపింది నువ్వే కదా. నిన్నటి దాకా నేను బొమ్మల్లే తినాలే, నేడే నన్ను చేరి ఓసావు ప్రాణాలే. నిన్నటి దాకా నేను బొమ్మల్లే తినాలే, నేడే నన్ను చేరి ఓసావు ప్రాణాలే. రేయ్ భరత్, నా ఉచ్చులో భలే ఇరుక్కున్నావురా. రేయ్, నేను నీ ఉచ్చులో పడ్డ పిచ్చి పక్షిని కాదురా, నీకోసం ఉచ్చు ఏర్పాటు చేయడానికి వచ్చిన బేటగాణ్ణి. రాక్షసుర